రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్కల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య కళాశాల ప్రొఫెసర్ కృష్ణమూర్తి సురేష్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన గ్రామంలో జరగబట్టి ఇది దాదాపు ఆరు మాసాలు దాటిపోయింది. ప్రతి నెల ఒక ఆయుర్వేదిక్ హోమ విభతి మరి అదేవిధంగా అన్ని రకాల మందులు ఇస్తూ మన గ్రామాన్ని మన వారు దత్తుగా తీసుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశాన్ని మా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేస్తూ మరి ఎప్పుడు కూడా మనం ఈ హాస్పిటల్కైనా మన గ్రామ ప్రజలకు ఫ్రీగా వారు ఆరోగ్య సేవలు అందిస్తారు. అందుకని మనం తప్పకుండా మనం పోయి మనము వారితో పరీక్షలు కానీ అనేది కానీ చేసుకోవటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాకు ఎంతో తోడుసారి హోమియోపతి క్యాంప్ ఇలా ప్రతి నెల ఒక క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి హోమియోపతి క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క హోమియోపతి మందులు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు ఈ మధ్య, అంటే కామన్గా మనం చూసే బీపీ పెరగడం కానీ తర్వాత షుగర్ వ్యాధి కానీ ఇవన్నీ మన జీవితంలో పడే స్ట్రెస్ టెన్షన్ వల్ల ఎక్కువగా వస్తున్నాయి. అంటే మీరు అనొచ్చు ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఏం స్ట్రెస్ టెన్షన్స్, ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఈ టెన్షన్లు అనేది ఎక్కువగా కనపడుతున్నాయి. వీటికి ఈ విలేజ్ పీపుల్కి ఈ గ్రామస్తులకు మా వైద్యంతో పాటు వాళ్ళకు తగిన జాగ్రత్తలు, అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి అలవాట్లు ఉంటే బాగుంటుంది, ఈవెన్ మాతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్ కూడా వస్తారు, వాళ్ళు ఏ ఆసనాలు వేస్తే ఎటువంటి ఆరోగ్య పద్ధతులు పాటిస్తే ఇవి తగ్గుతాయి అవి కూడా నేర్పుతాం అన్నమాట. మరియు ఈ లోకల్గా ఏ ఏ మందులు అంటే ఔషధ మొక్కలు ఇక్కడ యూజ్ చేయడానికి ఏమేమి నాటాలో అవి కూడా వాటి యొక్క వైద్య విధానం ఆయుర్వేదిక్ డాక్టర్ నుంచి చెప్తారన్నమాట. దాన్ని బట్టి ఇక్కడనే వాళ్ళు తెలుసుకొని వాడుకోవచ్చు. ఇటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ పోతుగల్లు గ్రామంలో ఈసారి మేము హోమియోపతి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు ప్రతి ఒక్క లైక్ స్కూళ్ళకు వెళ్ళడము, అక్కడ పిల్లలకు కూడా వాళ్ళకు పోషకాహారం యొక్క విలువ ఏది తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మరియు స్త్రీలకు స్పెషల్గా అంటే రక్తహీనత ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఊళ్ళలో, వాళ్ళకు సింపుల్ డైట్ ద్వారా వాళ్ళ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడం, ఆ రక్తహీనతను ఎలా వాళ్ళు ఓవర్కమ్ అవ్వడం, ఇటువంటివన్నీ మేము డిమాన్స్ట్రేట్ చేసి మరీ చూపెట్టి వాళ్ళకి ఈ వైద్య విధానం యొక్క ప్రాచుర్యాన్ని మేము పెంపొందించాలని ఆయుష్ గ్రామం యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రతి ఒక్క ఆయుష్ సిస్టమ్స్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో వాళ్ళకు తెలియాలని ప్రతి ఒక్క సిస్టమ్ ఇక్కడ వచ్చి మేము డాక్టర్లు వచ్చి క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క బాగోగులు చూసి వాళ్ళ హెల్త్ స్టేటస్ చూసి వాళ్ళకి మందులు ఇవ్వడం, తర్వాత ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అవన్నీ నేను ఇక్కడ చెప్తాను. సరే, ఇక్కడ మీరు ప్రతి నెలలో ఒక ఉచిత క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు, దానికి ప్రజల నుంచి ఎలాంటి అవగాహన కల్పిస్తారు, ప్రజలకు ఏదైనా స్పందన ఉంది మీ పైన? ప్రజల స్పందన చూస్తే కొంతమంది అంటే ప్రజలు ఏమంటున్నారంటే సార్ ఒక నెల ఆయుర్వేదిక్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చే నెల యునాని అంటున్నారు. అంటే కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే పబ్లిక్ కూడా. దీన్ని ఇలా అని కాకుండా అంటే ఇది ఒక మా సజెషన్, పెద్దవాళ్ళకు మేము చెప్పేంత ఇది కాదు, ఒక విలేజ్